కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారి దొంగలని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి డీఎస్పీ సోమనాథన్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ సోమనాథన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సోమనాథన్ దొంగల వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద కామారెడ్డి పట్టణ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఉండగా వారిని విచారించగా జిల్లా కేంద్రంలో పలు దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వంశీకృష్ణ, బాలకృష్ణ, నవీన్, కాంతయ్య అనే నలుగురు వ్యక్తులు జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గుడి వెనకాల గల పొలంలో ఉన్న ట్రాక్టర్ బ్యాటరీ మరియు కొన్ని ట్రాక్టర్ సామాన్లు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నందు ట్రాక్టర్ ఆటోలకు చెందిన 7 బ్యాటరీలను దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ నలుగురు కరీంనగర్ వైపు నుండి ఫర్టిలైజర్ లోడ్తో నారాయణఖేడ్ వైపు వెళ్తున్న లారీని అడ్డుకుని డ్రైవర్ని భయభ్రాంతులకు గురి చేసి అతని వద్ద నుండి 4,480 రూపాయల నగదును బలవంతంగా గుంజుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 7 బ్యాటరీలను 4,480 రూపాయల నగదును ఒక ఆచును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ సోమనాథన్ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పట్టణ సీఐ నరేష్, ఎస్ఐ రాములు, పోలీస్ సిబ్బందిని, సిసిఎస్ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కామారెడ్డి టౌన్ లో 31 తారీఖు రోజు ఒక కేసు నమోదు జరిగింది. ఆ కేసు యొక్క సారాంశం ఏంటంటే, రాజ్ కుమార్ అనే వ్యక్తి కరీంనగర్ నుంచి నారాయణగేట్కు ఫర్టిలైజర్ లోడ్తో లోడ్ పోతుంటే మన కామారెడ్డి అవుట్ కర్స్ లో ఆ లారీ ఆపి అతను బెదిరించి అతని దగ్గర 4,480 రూపాయలు పొందుకొని అతను కొట్టి ఆ లారీ సైడ్ మిర్రర్ పలగొట్టినారని రాజ్ కుమార్ ఫిర్యాదు మేరకు మన ఎస్ఎస్ఓ కామారెడ్డి నరేష్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఆ దర్యాప్తులో